తరగతి బాలబాలికలకు నమస్కారం శుభాశీస్సులు పిల్లలు అందరూ బాగున్నారు కదా మనమందరం మానవులం మనిషి అనేవాడు విలువలతో బతకాలి ఎవరైతే విలువలతో బతుకుతారో వాళ్ళను మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అంటే సమాజం గుర్తిస్తది కలకాలం అట్లాంటి విలువలతో బతికేటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా ఇస్తది పిల్లలు మీ అందరికీ తెలుసు కదా విలువలంటే ఏమిటో చెప్పండి మీరు చిన్నప్పటి నుండి కథల ద్వారా అనేక నీతి సంబంధమైనటువంటి విషయాలను విలువలను కూడా మీ ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్నారు ఒకసారి గుర్తు చేసుకోండి వేటిని మనం విలువలంటాము దయా స్వభావాన్ని కలిగి ఉండడం ఒక విలువ కరుణా స్వభావాన్ని కలిగి ఉండడం ఒక విలువ తల్లిదండ్రుల పట్ల ప్రేమను గౌరవాన్ని కలిగి ఉండడం ఒక విలువ మన తోడబుట్టువులు తోబుట్టువులు అంటాం మన తోడ జన్మించినటువంటి వారు అన్నదమ్ముల పట్ల అక్క చెల్లెళ్ళ పట్ల కూడా మనం ప్రేమను కలిగి ఉండాలి ఇతరులకు సహాయాన్ని చేసేటువంటి విలువను కలిగి ఉండాలి సహకార భావనను కలిగి ఉండాలి ఇవన్నీ కూడా విలువలు ఇవి మనిషిని పరిపూర్ణునిగా తయారు చేస్తాయి కాబట్టి చిన్నప్పటి నుండి మీరు కథల ద్వారా పెద్దల ద్వారా అమ్మా నాన్న ద్వారా మీ అన్నయ్యలు అక్కల ద్వారా రకరకాల విలువలకు సంబంధించినటువంటి విషయాలను విని విలువలన్నింటినీ కూడా మీరు సంపాదించుకొని విలువలతో కూడినటువంటి ఉత్తమ విద్యార్థులుగా రాబోయే కాలానికి ఉపయోగపడేటువంటి గొప్ప మనుషులుగా మీరు తయారు కావాలి పిల్లలు ఈ విలువలన్నింటినీ కూడా ఒకచోట చేర్చి డాక్టర్ వానమామలై వరదాచార్యులు అనే గొప్ప కవి పోతన చరిత్రము అనే ఒక గొప్ప కావ్యాన్ని రాశాడు అందులో మహాభాగవతాన్ని తాను పెద్దవాడైన తర్వాత తెలుగు వాళ్ళకు అందజేసినటువంటి మహానుభావుడైన పోతన చిన్నతనంలో ఎట్లా ఉన్నాడు ఎట్లా పెరిగి పెద్దవాడయ్యాడు ఆంధ్ర మహాభాగవతాన్ని ఎట్లా రాశాడు ఈ విషయాలన్నీ కూడా పోతనకు సంబంధించినటువంటి చరిత్ర మనకు ఆ పోతన చరిత్రలో కనిపిస్తాయి పోతన చరిత్రం అనేటువంటి కావ్యంలో మొట్టమొదటి ఆశ్వాసంలో మీరు పిల్లలు ఒక పుస్తకంలో అనేక అధ్యాయాలు ఉంటాయి అట్లాగే కవులు తన కావ్యాన్ని ఆశ్వాసాలుగా విభజిస్తారు ఆశ్వాసం అంటే ఒక అధ్యాయం లాంటిది అట్లా మొదటి ఆశ్వాసంలో పోతన చిన్నతనానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ చాలా అందంగా చెప్పాడు చిన్నతనం అనగానే ఇప్పుడు మీరందరూ కూడా చిన్నపిల్లలు 6వ తరగతి అనంటే చాలా చిన్నవాళ్ళు మీరు మీకేమంటే ఇష్టం చెప్పండి మీకు ఆటలంటే చాలా ఇష్టం నేను ఇక్కడ కొన్ని చిత్రాలు చూపిస్తా ఈరోజు మనం పోతన బాల్యంకు సంబంధించి ఒకటో భాగాన్ని నేర్చుకుందాం ఒకటో భాగంలో ఆయన ఏం చెప్పాడు వానమామలి వరదాచార్యులు గారు అనే విషయాన్ని చూద్దాం మీకు ఇక్కడ కొన్ని బొమ్మలు చూపిస్తున్నాను ఇది ఏ ఆట గుర్తించండి మీకు చాలా ఇష్టమైనటువంటి కబడ్డీ ఆట ఈ ఆటను మీరు ఆడుతూ ఉంటారు కదా అట్లాగే ఈ చిత్రం చూడండి ఆడపిల్లలకు చాలా ఇష్టమైనటువంటి కచ్చకాయలు గుండ్రటి రాళ్లను ఏరుకొచ్చి వేళ్లతో రకరకాల విన్యాసాలు చేస్తూ ఆడుతూ ఉంటారు ఇది అమ్మాయిలకు చాలా ఇష్టమైనటువంటి ఆట అట్లాగే ఈ ఆటను చూడండి బాగా గుర్తించారు ఇది చిర్రగోని ఆట అంటారు గ్రామీణ క్రీడలు ఇవన్నీ కూడా గ్రామాలలో చాలా హాయిగా పిల్లలు ఆరు బయటికి వెళ్ళి మైదాన ప్రాంతాల లోపల ఆడుకునేటువంటి ఆట ఇది అట్లాగే ఇది చూడండి పిల్లలు పెద్దలు అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా ఆడేటువంటి ఏమాట ఇది ఈ ఆట అష్టాచెమ్మ ఆట తర్వాత అబ్బాయిలకు బాగా ఇష్టమైనటువంటి మరొక ఆట చూడండి జేబు నిండా గోళీలు నింపుకొని దోస్తులతో కలిసి బయటికి పోయి జేబులో పట్టకపోయిన గోళీలను ఓడగొట్టడమా లేకుంటే పక్కవాడి జేబులో ఉన్నటువంటి గోళీలను గెలుచుకొని రావడమా గోళీలాట
తర్వాత పిల్లలు మీ అందరికీ ఇష్టమైనటువంటి మరొక ఆట చూడండి. గుర్తించారా ఇదేదో? ఇది బొంగరాల ఆట. పిల్లలకు చాలా ఇష్టమైనటువంటి ఆ బొంగరాలను మంచిగా దారంతో చుట్టి వేళ్ల మధ్యన ఒడుపుగా పట్టి నైపుణ్యంతో వేస్తారు. ఎర్రన తిరుగుతుంది అది నేల మీద పడి. ఇది కూడా చాలా ఇష్టం. చిన్నపిల్లలు బాగా ఆడుకునేటువంటి ఆట. కేవలం మీరు ఆటలే ఆడతారా, ఇంకేమైనా చేస్తారా? అప్పుడప్పుడు పోట్లాడుకుంటారు కూడా. ఒకరితో మరొకరు సరదాగా పోట్లాడుకోవడం కావచ్చు, ఏదైనా మాట పట్టింపు వస్తే, ఏదైనా ఇయ్యమన్నది ఇయ్యకుంటే కూడా అప్పుడప్పుడు పోట్లాటలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇది చిన్నతనంలో చేసేటువంటి మరొక వ్యవహారం. పిల్లల స్వభావంలో అటు ఆటలు ఆడుకుంటారు, పాటలు పాడుకుంటారు, అప్పుడప్పుడు దెబ్బలాడుకుంటారు కూడా, కొట్టుకుంటారు కూడా. ఇది మంచిది కాదు. చాలా జాగ్రత్తగా అందరూ కలిసిమెలిసి ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ ఒక చిత్రాన్ని చూడండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆటలన్నీ కూడా ఇందులో కనిపిస్తున్నాయి. మీరందరూ బడిలో ఇట్లాంటి ఆటలు ఆడుకుంటూ ఉంటారు. బడి తీరిక సమయాలలో లేదా ఖాళీ పీరియడ్లలో వీటికి సంబంధించినటువంటి, వ్యాయామానికి సంబంధించినటువంటి పీరియడ్లలో ఇట్లాంటి ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆటలన్నీ కూడా ఈ ఒక్క చిత్రంలో మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ జారుడు బల్ల కూడా ఉంది. పాఠశాలలో మీరందరూ కూడా చదువుతో పాటు ఇట్లాంటి ఆటలన్నీ ఆడుకుంటారు కదా పిల్లలు. మరి మీకు ఇళ్లలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళతో ఎట్లా ఉంటున్నారు మీరు? కలిసిమెలిసి ఉంటున్నారు కదా. ఇక్కడ చూడండి చిత్రంలో అన్న తమ్ముణ్ణి ప్రేమగా భుజం మీద ఎక్కించుకొని బస్తా మోసినట్టు మోస్తూ ఉన్నాడు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రేమకు ప్రతీక ఇది. మీరు కూడా మీ తమ్ముళ్ళని కానీ మీ చెల్లెళ్ళతో కానీ ఇంత సరదాగా ఉంటున్నారు కదా, ఇంత ప్రేమగా ఉంటున్నారు కదా, తప్పకుండా ఉండాలి. ఇక్కడ అక్క చెల్లెలు ఇద్దరు చెట్టపట్టాలు వేసుకొని ఒకరి చేయి మరొకరు పట్టుకొని చాలా సంతోషంగా ముందుకు కదులుతూ ఉన్నారు. మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముడు కలిసిమెలిసి ఉండాలి. అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలి, అక్క చెల్లెళ్ళు కూడా కలిసిమెలిసి ఉండాలి. ఏదో చిన్నతనంలో కలిసిమెలిసి ఉండి తర్వాత విడిపోవడం కాదు, జీవితకాలం కలిసిమెలిసి ఉండడం అనేటువంటిది చిన్నప్పటి నుండి అలవాటు చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ ఒక కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు పిల్లలు చూడండి. ఈ నలుగురు కూడా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో, అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పోతన తన అన్న అయినటువంటి తిప్పనతో కలిసి, పోతన అన్నగారి పేరు తిప్పన, తిప్పన పోతన ఇద్దరు అన్నదమ్ములు, పెద్దవాడు తిప్పన, చిన్నవాడు పోతన. ఈ ఇద్దరు ఏం చేశారు, వాళ్ళ బాల్యం ఎట్లా గడిచింది, ఈ విషయాలన్నీ కూడా పోతన బాల్యం అనేటువంటి ఈ పాఠం ద్వారా నేర్చుకున్నాం. మరి ఒక పాఠాన్ని చదువుతున్నామంటే ఆ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని ముందు చూద్దాం. పోతన బాల్యం అనేటువంటి పాఠం మొత్తం చదువుకున్న తర్వాత, నేర్చుకున్న తర్వాత మన లోపల పెరగాల్సినటువంటి సామర్థ్యాలు ఏమిటి? సామర్థ్యం అంటే శక్తి. ఆహారాన్ని తింటే మనకు బలం వస్తుంది, పండు తింటే మనకు రకరకాల విటమిన్లు అందుతాయి, పోషక పదార్థాలు అందుతాయి. అట్లాగే ఒక పాఠాన్ని చదువుకున్న తర్వాత మనకు మన లోపల భాషాపరమైనటువంటి శక్తియుక్తులు ఏమేం పెరగాలి, మనము ఎట్లా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి, దేని గురించి మనం మాట్లాడగలగాలి, దేని గురించి రాయగలగాలి, ఈ విషయాలు మనం ఒక్కసారి చూద్దాం. ఈ పాఠం చదివిన తర్వాత మనం ఈనాటి కాలంలో అన్నదమ్ముల మధ్య అనుబంధాలు ఎట్లా ఉన్నాయో చెప్పగలగాలి. ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించినటువంటి చిన్నప్పటి విషయాలను ఈ పాఠంలో చదువుకోబోతున్నాం. ఆ పాఠాన్ని విన్న తర్వాత ప్రస్తుతం కుటుంబాల లోపల అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్యన ప్రేమలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారా, ఎట్లా ఉంటున్నారు, ఒకరితో మరొకరికి సంబంధ బాంధవ్యాలు ఎట్లా ఉంటున్నాయి, ఈ విషయాలన్నీ గురించి, వాటన్నింటి గురించి మీరు మాట్లాడగలగాలి. రెండవది, అపరిచిత పద్యాన్ని చదివి ఖాళీలను పూరించగలగాలి. మనకు పాఠంలో ఉన్నటువంటివన్నీ కూడా మనకు పరిచయం ఉన్నటువంటి పద్యాలు, పరీక్షలో మనకు తెలియనటువంటి పద్యం వస్తుంది, అట్లాంటి పద్యాన్ని చదవగలగాలి. చదివి అందులో ఉన్నటువంటి భావాన్ని అవగాహన చేసుకోగలగాలి. అవగాహన చేసుకున్న తర్వాత ఇచ్చినటువంటి ఖాళీలను సరైనటువంటి పదాలతో నింపగలగాలి. ఈ సామర్థ్యం కూడా మీకు ఈ పాఠం చదివిన తర్వాత రావాలి. మూడవది,
మంచి పేరు రావాలంటే చేయవలసిన మంచి పనులను గురించి రాయగలగాలి. ఒక మనిషి మంచివాడు అని మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు జనులు గుర్తించాలంటే మనం ఎట్లాంటి మంచి పనులు చేయాలి? మంచి పేరు కోసం మంచి పనులు చేయడం కాదు, మనం మంచి పనులు చేయడమే స్వభావంగా మారిపోవాలి. మంచి పనులు చేసేటువంటి మనిషిగానే మనం పెరుగుతూ ఉండాలి. మరి సమాజం మనల్ని ఉత్తములుగా గుర్తించాలంటే మనం ఎట్లాంటి మంచి పనులు చేయాలి? ఈ విషయాలు కూడా మనము రాయగలగాలి ఈ పాఠం అయిపోయిన తర్వాత. అట్లాగే ఇంకా ఏం సామర్థ్యాలు రావాలి? పోతన బాల్యం గురించి సొంత మాటలలో రాయగలగాలి. ఈ పాఠంలో మనం పోతనకు సంబంధించినటువంటి చిన్నప్పుడు చేసిన చేష్టలన్నీ కూడా మనం చదువుకుంటాం. మీరు చదువుకున్నటువంటి విషయంలోని పోతన చిన్నతనానికి సంబంధించినటువంటి అంశాలను మీరు నోటు పుస్తకాలలో సొంతంగా రాయగలగాలి. తాము ఆడుకునే ఆటల గురించి, వాటి అవసరం గురించి కూడా రాయగలగాలి. పిల్లలు చిన్నప్పుడు ఏమేమి ఆటలు ఆడుకుంటారు, ఆ ఆటల వల్ల ఏం ప్రయోజనం ఉన్నది? ఒక పని చేస్తున్నామంటే ప్రయోజనం ఉంటుంది కదా. ఆటలు ఆడడం వల్ల, కబడ్డీ ఆడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? శారీరకంగా మనం దృఢంగా తయారవుతాం, అంతే కదా. పరుగు పందెం పరిగెత్తడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? ఇవన్నీ కూడా మనం చుర్రాగోన ఆడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? చెట్ల కొమ్మలెక్కి కోతి కొమ్మ చాడుతూ ఉంటారు పిల్లలు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? ఇట్లాంటి ఈ మీరు ఆడుకునేటువంటి ఆటల వల్ల ఎటువంటి లాభం ఉన్నదో కూడా మీరు రాయగలగాలి. ఇచ్చినటువంటి మాటలను సొంత వాక్యాలలో ప్రయోగించగలగాలి. అట్లాగే భాషాభాగాలను గుర్తించగలగాలి. భాషాభాగాలంటే ఐదు మీరు చిన్న తరగతులలో నేర్చుకొని ఉన్నారు. నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయము, ఈ ఐదింటిని భాషాభాగాలు అంటారు. ఈ భాషాభాగాలను కూడా వాక్యాలలో మీరు ప్రత్యేకంగా గుర్తించగలగాలి. ఇవన్నీ కూడా మీరు ఈ పాఠం నేర్చుకున్న తర్వాత చేయగలగాలి. అప్పుడు ఈ పాఠము నేర్చుకున్నందుకు మీరు శక్తిమంతులైనట్టుగా లెక్క. మరి మిమ్మల్ని శక్తిమంతులని చేసేటువంటి ఈ పాఠంలోకి వెళ్దామా? పోతన బాల్యం, అసలు ఈ పాఠాన్ని మనం ఎందుకు చదువుకోవాలి? ఒక్కసారి పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం నానా. మీరు పుస్తకాలలో చూడండి. తిప్పన, పోతన ఇద్దరు అన్నదమ్ములు. చిన్నప్పటి నుంచి వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమతో మెలిగేవారు. అన్నదమ్ములంటే అంతే కదా, అన్న తమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, అక్కా తమ్ముడైనా, అన్నా చెల్లె అయినా, చిన్నప్పటి నుండి ఒకరిని వదిలిపెట్టి మరొకరు ఉండలేరు. మీరు ఎట్లాగైతే మీ ఇళ్లలో మీ అక్క చెల్లెళ్ళతో అన్నదమ్ములతో చాలా ప్రేమగా ఉన్నట్టే, ఆ రోజులలో తిప్పన్న, పోతన ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉండేటువంటి వారు, ఒకరిని వదిలిపెట్టి మరొకరు ఉండేవారు కాదు. వారిద్దరి మధ్య ప్రేమ ఎట్లా ఉండేది, వారి బాల్యం ఎట్లా గడిచింది, బాల్యం అంటే చిన్నతనం, వాళ్ళ చిన్నతనంలో ఎట్లా ఉన్నారు మొదలైన విషయాలు ప్రస్తుత పాఠ్యభాగంలో చూడవచ్చు. పిల్లల అభిరుచులను, ఆసక్తులను తెలియజెప్పడం ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠాన్ని మీరు ఎందుకు చదువుకోవాలంటే చిన్నతనంలో పిల్లల యొక్క ఇష్టాయిష్టాలు ఎట్లా ఉంటాయి, అట్లాగే వాళ్ళ అభిరుచులు, ఆసక్తులు తెలియజెబుతూ నీతి సంబంధమైనటువంటి విషయాలను చెప్పడము, ఈ పాఠం ద్వారా మీకు ఆనందాన్ని కలిగించడం, రసానుభూతిని కలిగించడం, ఇవన్నీ కూడా ఉద్దేశంలో పెట్టుకునే ఈ పాఠాన్ని మీకు పెట్టడం జరిగింది. మరి ఇంత చక్కటి పాఠాన్ని ఎవరు రాశారు, ఆయన ఇంకా ఏ ఏ పుస్తకాలు రాశాడు, ఆయన ఎక్కడ జన్మించాడు, ఆ కవి గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. కవి పరిచయం, పోతన బాల్యం డాక్టర్ వానమామలై వరదాచార్యులు అనే కవి రాశాడు ఆయన. ఈయన 16 ఆగస్టు 1912 పుట్టాడు, 30 అక్టోబర్ 1984 చనిపోయాడు. ఈయన పేరు డాక్టర్ వానమామలై వరదాచార్యులు. 20వ శతాబ్దపు మహాకవుల్లో ప్రముఖుడు డాక్టర్ వానమామలై వరదాచార్యులు. నానా ఇది ఏ శతాబ్దమో తెలుసు కదా మీకు, ఇది 21వ శతాబ్దం. అంటే గడిచిన శతాబ్దంలో పుట్టినటువంటి చాలామంది మహానుభావులు, మహాకవులుగా ఈ గడ్డ మీద జన్మించారు. వాళ్లల్లో చాలా ప్రధానంగా చెప్పుకోదగినటువంటి వాడు డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించాడు. వరంగల్ అర్బన్ జిల్లా వరంగల్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉంటుంది మడికొండ. మడికొండలో చాలామంది గొప్ప గొప్ప కవులు పుట్టారు, వారిలో ఈయన కూడా ఒకడు. మడికొండలో పుట్టాడు,
నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. మడికొండలోనే ఆయన ఉండలేదు. ఇక్కడి నుండి ప్రస్తుత మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో స్థిరపడ్డాడు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవిచక్రవర్తి మొదలైన బిరుదులు పొందిన ఈయన సంస్కృతం, తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం కలవాడు. పోతన తెలుగులో భాగవతాన్ని ఎంత ముద్దు ముద్దు పలుకులతో, ముద్దు ముద్దు మాటలతో చాలా అందంగా రాశాడో, ఈయన కూడా పోతన చరిత్రను అంతే మధురంగా రాసిండు. అందుకే ఈయనను అభినవ పోతన అని బిరుదిచ్చారు ఆయనకు. అట్లాగే సంస్కృతంలో కాళిదాసు అనేవాడు చాలా గొప్ప కవి. ఆయనలాగానే తెలుగులో కూడా ఈయన అద్భుతంగా కావ్యాలు రాశాడు కాబట్టి ఈయనను అభినవ కాళిదాసు అనే బిరుదుతో కూడా గౌరవించారు. మధురంగా రాశాడు కాబట్టి మధుర కవి అన్నారు. కవులలో చక్రవర్తి లాంటి వాడు అంటే గొప్ప కవి కాబట్టి కవి చక్రవర్తి అనేటువంటి బిరుదులు కూడా ఈయనకిచ్చారు. తెలుగు భాషలో, సంస్కృత భాషలో గొప్ప పాండిత్యం, ప్రతిభ కలిగినటువంటి వాడు మన వరదాచార్యులు. మరి ఈయన పోతన చరిత్రంతో పాటు ఏ ఏ కావ్యాలు రాశాడు? పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ. ఈ రైతు బిడ్డ అనేటువంటిది బుర్రకథల సంపుటి మొదలైనటువంటి గ్రంథాలను వానమామలై వరదాచార్యులు రాశాడు. ఈయనకు ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీ పురస్కారం అంటే అవార్డు, ఈయన రాసినటువంటి రచనలకు ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అట్లాగే వారణాసి వారు, వారణాసి అంటే కాశీ వారు ఇచ్చేటువంటి విద్యావాచస్పతి అనే పురస్కారం కూడా ఈయన అందుకున్నాడు. గొప్ప పండితుడు కాబట్టి ఈయనకు అద్భుతమైనటువంటి పురస్కారాలు కూడా వచ్చినాయి. అలాంటి వానమామలై వరదాచార్యులు రాసినటువంటి పాఠానికి సంబంధించిన ప్రవేశికను చూద్దాం. పాఠంలో ప్రవేశించడానికి ఇది చదువుకుంటే మనం పాఠంలోకి వెళ్ళొచ్చు. చూడండి నాన్న, అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే రామలక్ష్మణులతోటి పోలుస్తారు. మీ ఇంటి చుట్టుపక్కల అన్నదమ్ములు ఇద్దరు ఉన్నటువంటి కుటుంబాలు ఉంటాయి. వాళ్ళిద్దరు కనుక చక్కగా కలిసి ఉన్నారనుకోండి, ప్రేమగా ఉన్నారనుకోండి, ఒకరితో మరొకరు మంచిగా సహకరించుకుంటూ ఆప్యాయత అనురాగంతో ఉన్నారనుకోండి, అట్లాంటి వాళ్ళను చూసినటువంటి వాళ్ళు ఏమంటారు? అరే ఆ పిల్లలిద్దరూ కూడా రామలక్ష్మణుల్లాగా చాలా బాగా కలిసిమెలిసి ఉంటున్నారు అని అనడం మీరు వినే ఉంటారు. అంటే ఇద్దరు అన్నదమ్ములు కనుక మంచిగా కలిసిమెలిసి ఉంటే వాళ్ళని ఏమంటారు? రామలక్ష్మణులతో పోలుస్తారు. తిప్పన పోతనలను కూడా రామలక్ష్మణులని అనేవాళ్ళు. తిప్పనను, పోతనను ఇద్దరు అన్నదమ్ములు, వీళ్ళు కూడా బాగా కలిసి ఉండేవారు. అందుకే ఈ ఇద్దరిని ఏమనేవాళ్ళు? ఈయన పెద్దవాడు తిప్పన, చిన్నవాడు పోతన. ఈ ఇద్దరిని కూడా రామలక్ష్మణులు అని పిలిచేటువంటి వాళ్ళు చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళలో పోతనకు ఆటలంటే చాలా ఇష్టం. చిన్నవాడు కాబట్టి ఆటలంటే పోతనకు చాలా ఇష్టం అట. మీ అందరికి కూడా ఇష్టమే కదా రకరకాల ఆటలు. సమయం దొరికింది అని అంటే అమ్మకు నాన్నకు చెప్పి మిత్రులతో కలిసి ఆడుకోవడానికి పరిగెత్తడం మేము చూస్తూనే ఉంటాం. కాబట్టి పిల్లలకు ఆటలు ఎట్లాగైతే ఇష్టమో పోతన్నకు కూడా ఆటలంటే చాలా ఇష్టం. బాల్యంలో ఆ అన్నదమ్ములు ఇద్దరిని రామలక్ష్మణులని ఎందుకు అనేవాళ్ళు, పోతన ఏ ఏ ఆటలు ఆడేవాడో, అతన్ని చూసిన వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, వానమామలై వరదాచార్యులు రాసిన ఈ పద్యాలను చదివి తెలుసుకోండి. మరి తిప్పనను, పోతనను రామలక్ష్మణులు అని ఎందుకనేవాళ్ళు, పోతన చిన్నప్పుడు ఏ ఏ ఆటలు ఆడేవాడు, అతని ఆసక్తులు ఏమిటి, అతని అభిరుచులు ఏమిటి, అతని చేష్టలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మనం వరదాచార్యులు రాసినటువంటి ఈ పద్యాలను చదివి మనం తెలుసుకుందాం. మరి ఇప్పుడు ఈ పాఠంలో ఉన్నటువంటి, ఈరోజు మనం చదువుకోబోయే మొదటి భాగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పదాలకు అర్థాలను చూద్దాం. అనుజుడు అనే పదం మనకు ఒక పద్యంలో వస్తుంది. అనుజుడు అంటే తమ్ముడు అని అర్థం. అట్లాగే అవరజుడు అనే మరొక పదం. అవరజుడు అంటే కూడా తమ్ముడు అనే అర్థమే. యవీయసుడు అని ఇంకొక పదం ఉంది. యవీయసుడు అంటే పెద్దవాడి కంటే చిన్నవాడు, మొదట పుట్టినటువంటి వాడి కంటే తర్వాతి వచ్చినటువంటి వాడు, అంటే అన్న తర్వాతి వాడు అని అర్థం. అంటే కూడా తమ్ముడే, యవీయసుడు అన్నా కానీ తమ్ముడే. సౌభ్రాత్రం, సౌభ్రాత్రం ఇది వేరే రంగులో ఉంది. సౌభ్రాత్రం అంటే సోదరభావం అని అర్థం.
సోదరభావం అన్నదమ్ములు అనేటువంటి ఆ భావనను సౌభ్రాతృం అంటారు నాన్న. ఇప్పుడు మనం పద్యాల్లోకి వెళ్దాం. తిప్పన సౌభ్రాత్రమ్మన అప్పురిగల చిన్న పెద్దలందరికీ కడున్మెప్పనుజున కన్న అనన్ గొప్పగు తమ్ముడన అన్నకుం ప్రణంబౌ. తిప్పన సౌభ్రాత్రమ్మన అప్పురిగల చిన్న పెద్దలు అందరికీ కడున్ మెప్పనుజున కన్న ఎనన్ గొప్పగు తమ్ముడు అన అన్నకుం ప్రణంబౌ. మీరు పద్యం చూస్తూ చదువుకోండి. తిప్పన సౌభ్రాత్రమ్మన, తిప్పన పోతన ఇద్దరు అన్నదమ్ములు. తిప్పనకు పోతన్నంటే చాలా ప్రేమ, తమ్ముడంటే చాలా ప్రేమ. సౌభ్రాత్రమ్మన సోదరభావం. తిప్పనకు తన తమ్ముడైనటువంటి పోతన్న అంటే విపరీతమైనటువంటి ప్రేమ. అప్పురి ఆ ఊరిలో గల చిన్న పెద్దలు అందరికీ కూడా మిక్కిలి మెప్పనుచు. తిప్పన తన తమ్ముడైనటువంటి పోతన మీద చూపిస్తున్న ప్రేమను చూసి ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అరే తిప్పన వాళ్ళ తమ్ముణ్ణి పోతన్నను ఎంత బాగా చూసుకుంటున్నాడు, ఇద్దరు ఎంత ప్రేమగా కలిసి ఉంటున్నారు, అన్నంటే ఇట్లా ఉండాలి, తిప్పనను ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆదర్శప్రాయంగా తీసుకునేటట్టుగా మిదిలేటువంటి వాడట, తమ్ముని మీద విపరీతమైనటువంటి ప్రేమను చూపించేటువంటి వాడు. అన్నయనన్ గొప్పగు, మరి పోతన్నేం తక్కువనా? అన్నయ్య అంటే అన్నయ్యైనటువంటి తిప్పన అంటే పోతన్నకు గొప్పగు చాలా గౌరవం అంట. తిప్పనకు పోతన్నంటే చాలా ప్రేమ. పోతన మీద చూపిస్తున్నటువంటి ప్రేమను చూసి ఊరి జనమంతా కూడా ఈయనను అబ్బా అన్న అంటే ఇట్లా ఉండాలిరా, ఈయనను ఆదర్శంగా తీసుకోవాలి అని అనుకునేటువంటి వారట. కానీ అనుజున కన్న అన్నయనన్ గొప్పగు, అనుజునకు పోతన్నకు కూడా తన అన్న అంటే చాలా గౌరవం అట. తమ్ముడన అన్నకుం ప్రాణంబౌ, తమ్ముడంటే అన్నకు ప్రాణంతో సమానము, పంచ ప్రాణాలు. పిల్లలు రెండో పద్యాన్ని చూద్దాం. తనకెవ్వరేదేని తినుబండమిడిరేని అనుజునికిడక తిప్పన తినండు అనుజన్ము ఎవ్వరేమని నతానడ్డమ్ము వచ్చు మైనీగవ్రాల నీడు గడియ సేపింట తమ్ముడు కనరాకున్న వెతకు కన్పడుదాక వెతను జందు తన ప్రాణమునకెంతయును గూర్చు వస్తువే నవరజుండడిగిన ఎంతనొసగు భోజనమునర్చుతరి నిద్రవువేలందును యవీయసుండు తన ఎండనుండవలెను తగవులాటననేమో తెలియదు అనఘుగునులు అనఘగునులు సోదరుల్ రామలక్ష్మణులు మనులు. తనకెవ్వరేదేని తనకు ఎవ్వరు ఏదేని తినుబండము ఇడిరేని అనుజునికి ఇడక తిప్పన తినండు. తిప్పనకు ఎవరైనా తినేటువంటి పదార్థము గనక ఇస్తే అనుజునికిడక, అనుజుడు అంటే తన తమ్మునికి పెట్టకుండా తాను తినడట. మీరు అట్లాగే చేస్తారు కదా, ఎవరైనా మనకు తినడానికి ఏదైనా ఆహార పదార్థం ఇస్తే మన తమ్ముడికో చెల్లెకో తప్పకుండా ఇవ్వాలి, పంచుకోవాలి. మనం పంచుకుంటున్నారు కదా మీరు. తిప్పన కూడా తనకెవరైనా తినేటువంటి ఆహార పదార్థము పండో పొలము లడ్డో అదో ఇదో ఏది ఇచ్చినా కానీ ఇంటికి పట్టుకొచ్చి తన తమ్మునికి పెట్టకుండా తినేటువంటి వాడు కాదు. అనుజన్ము ఎవరేమని నతానడ్డమ్ము వచ్చు, అనుజన్ము తన తమ్ముడి
తన తమ్ముడి మీదికి ఎవరైనా పోట్లాటకు గనక వస్తే వెంటనే అడ్డుకుంటాడట తిప్పన. మైనీ గవ్రాల నీడు, మై అంటే శరీరం, పోతన యొక్క ఒంటి మీద ఈగ వాలకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. మీరు చూసుకుంటున్నారు కదా, మన తమ్ముడికి కానీ మన చెల్లెకు కానీ ఎవరైనా ఏదైనా అపాయం తలపెట్టడానికి ప్రయత్నం చేస్తే వెంటనే మనం అడ్డుకోవాలి. తిప్పన కూడా పోతన విషయంలో అట్లాగే అడ్డుకునేటువంటి వాడట. గడియ సేపింట తమ్ముడు కనరాకున్న వెదకు, కొద్దిసేపు ఇంట్లో తమ్ముడు కనిపించకుంటే తమ్ముడు ఎక్కడున్నాడు, పోతన్నా పోతన్నా అంటూ ఇల్లంతా వెతికేటువంటి వాడు, ఇంటి చుట్టూ వెతికేటువంటి వాడు, వెతికి ఊరుకునేవాడు కాదు. కనపడుదాక వెతను జందు, కనపడుదాక వెతను జందు, తమ్ముడు కనిపించేదాకా గాబరపడిపోయేటువంటి వాడిట తిప్పన. పోతన కనిపించకుంటే వెతకడమే కాదు ఆందోళన పడిపోయేటువంటి వాడు తమ్ముడు కనిపించేంత వరకు. తన ప్రాణమునకెంతయును కూర్చు వస్తువు నవరజుండడిగిన ఎంతను సంగు. తిప్పనకు ప్రాణంతో సమానమైనటువంటి ఏ వస్తువునైనా తన తమ్ముడైన పోతన అడిగితే నవరజుడు వంటి తమ్ముడు అడిగితే వెంటనే ఇచ్చేటువంటి వాడిట. అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్యన అట్లాంటి ప్రేమానుబంధం ఉండాలి. మనకు చాలా ఇష్టమైనటువంటి వస్తువే కావచ్చు, ఇష్టమైనటువంటి పెన్నే కావచ్చు, చెల్లి అడుగుతూ ఉన్నది మనకంటే చిన్నది ఇవ్వాలి, మనకంటే చిన్నవాడు తమ్ముడు అడుగుతూ ఉన్నాడు ఇవ్వాలి. మనకి తిప్పనకు చాలా ఇష్టమైనటువంటి వస్తువు, ప్రాణంతో సమానమైనటువంటి వస్తువు ఏదైనా ఉంటే దాన్ని తన తమ్ముడు కనుక అడిగినట్లయితే వెంటనే ఇచ్చేటువంటి వాడట. భోజనమునర్చు తరి, భోజనం చేసేటువంటి సమయంలో నిద్రపోవు వేళలందును, నిద్రపోయేటువంటి సమయంలో యవీయసుడు తన ఎండ నుండవలెను. యవీయసుడు తన తర్వాత జన్మించినటువంటి వాడు తన తమ్ముడైనటువంటి పోతన తన వెంటనే ఉండాలి. తగువులాటననేమో తెలియదు, వాళ్ళిద్దరికీ ఇద్దరి మధ్యన పోట్లాడుకోవడం అనేది తెలియదట. అనఘ గుణులు, గొప్ప గుణాలు కలిగినటువంటి వారు సోదరులు రామ లక్ష్మణులు మణులు మణుల లాంటి వారు, చాలా విలువైనటువంటి రాళ్ళు అవి మణులు, విలువైనటువంటి మణుల లాంటి వారు, సాక్షాత్తు రామ లక్ష్మణుల లాంటి వాళ్ళే తిప్పన మరియు పోతన అని జనమంతా కూడా అనుకునేటువంటి వారు. అట్లాగే చూడండి, రామలక్ష్మణులు ఎంత ప్రేమగా రామాయణంలో మనకు కనిపిస్తారో, ఈ తిప్పన మరియు పోతన ఇద్దరూ కూడా రామలక్ష్మణులు అని చెప్పేసి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనుకునేటట్టుగా చాలా ప్రేమగా కలిసిమెలిసి ఉంటున్నారట. తమ్ముడి మీద అన్న ఈగను కూడా వాళ్ళనివ్వడు, తమ్ముడు కనిపించకుంటే వెతుకుతాడు, తనకెవరైనా ఏదైనా తినుబండారం పెడితే అది వెంటనే తమ్ముడికి కూడా తీసుకొచ్చి తమ్ముడితో పంచుకుంటాడు. తర్వాత తనకిష్టమైనటువంటి ఏ పదార్థాన్ని ఏ వస్తువును తమ్ముడు అడిగినా కాదనకుండా ఇస్తాడు. భోజనం చేసేటప్పుడు నిద్రపోయేటప్పుడు తప్పకుండా తన తమ్ముడు తన వెంటే ఉండాలి. ఆ ఇద్దరు ఎప్పుడు కొట్లాడుకోవడం ఎవరూ చూడలేదు, ఉత్తమ గుణ సంపన్నులు, ఈ ఇద్దరు రామలక్ష్మణులే అని అనుకునేటట్టుగా కలిసిమెలిసి ఉంటున్నారు. మూడో పద్యం చూద్దాం పిల్లలు. తిప్పన చదివెడు పద్యము చప్పునొకసారి వినిన సరిపోతన, తా విప్పక పొత్తము ఒప్పంజెప్పును అద్దాని నీమి చెప్పుట తిరివిన్. తిప్పన చదివెడు పద్యము చప్పున ఒకసారి వినిన సరిపోతన, తా విప్పక పొత్తము ఒప్పంజెప్పును. పోతన ఏకసంతాగ్రాహి, ఒక్కసారి ఏదైనా విషయాన్ని విన్నాడు అని అంటే వెంటనే అపజెబుతాడు. తిప్పన ఒక పద్యం చదివితేనట పోతన పుస్తకం తెరవకుండానే ఆ పద్యం యొక్క సారాంశాన్ని, పద్యం యొక్క భావాన్ని హాయిగా అపజెబుతాడట. అద్దానినేమి చెప్పుట తెలివిన్, అంత గొప్ప తెలివి గలవాడు మన పోతన. అన్నగారు ఒక పద్యం చదివితే ఆ పద్యాన్ని ఒక్కసారి విన్నాడు అంటే పద్యం యొక్క భావాన్ని గడగడ చెప్పేస్తాడు, ఏ పుస్తకంతో పని లేదు. అంత ఏకసంతాగ్రాహి, ఒక్కసారి వినగానే అతనికి మొత్తం తెలిసిపోతుంది.
తిప్పన పద్యం చదివితే ఒక్కసారి వింటాడు, వెంటనే అన్న చదివినటువంటి పద్యం యొక్క భావాన్ని అప్పజెబుతాడు. విన్నారు కదా పిల్లలు, పోతన బాల్యానికి సంబంధించినటువంటి మొదటి భాగానికి సంబంధించినటువంటి అంశాలను ఒక్కసారి చూద్దాము. పోతన బాల్యం పాఠాన్ని ఎవరు రాశారు? డాక్టర్ వానమామలై వరదాచార్యులు రాశారు. ఇందులో ఎవరి గురించి చెప్పబడ్డది పాఠంలో? తిప్పన పోతనకు సంబంధించినటువంటి, చిన్నతనానికి సంబంధించిన అంశాలను, ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమానుబంధాన్ని మనకి పాఠంలో మూడు పద్యాల ద్వారా కొంత విషయాన్ని మీరు నేర్చుకున్నారు కదా. ఈ నేర్చుకున్నటువంటి విషయాన్ని మీరు చదువుకోవాలి. మళ్ళీ పద్యాలను చదవండి, పద్య భావాలను చదవండి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాను. ఈ ప్రశ్నలకు మీ నోటు పుస్తకాలలో జవాబులు రాయండి. తిప్పన పోతనలను రామలక్ష్మణులతో ఎందుకు పోల్చారో సొంత మాటలలో రాయండి. రెండవ ప్రశ్న, ఊరిలోని పెద్దలందరూ తిప్పన పోతనలను మెచ్చుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? తిప్పన, ఇది నీ అని పడ్డది తిప్పన. తర్వాత మూడో ప్రశ్న, మీరు మీ ఇంట్లో అన్నదమ్ములతో అక్కా చెల్లెళ్ళతో ఎలా ఉంటారో రాయాలి, నిజాలు రాయాలి. మరి అన్నదమ్ములతో ఎట్లా ఉంటారు, అక్కా చెల్లెళ్ళతో ఎట్లా ఉంటారో రాయండి. కావ్యం అని దేన్ని అంటారు? ఇది నాలుగో ప్రశ్న. పోతన చరిత్రం అనేది కావ్యం ప్రక్రియకు చెందింది. సాహిత్యాన్ని రకరకాల ప్రక్రియల్లో రాస్తూ ఉంటారు. కావ్యం అనేది కూడా ఒక ప్రక్రియ. కావ్యం అంటే వర్ణనలతో కూడుకున్నది. కావ్యంలో మనకు గ్రామాలను వర్ణించడం కనిపిస్తుంది, వర్షాన్ని వర్ణించడం కనిపిస్తుంది, ఆ కావ్య నాయక నాయకులను వర్ణించడం కనిపిస్తుంది. చాలా రకాల వర్ణనలు ఉంటాయి. అట్లాంటి కావ్యమని దేన్ని అంటారో మీకు పుస్తకంలో ఉంది, అది కూడా చూసి రాయాలని కోరుతూ మొదటి భాగంలోని విషయాలను మళ్ళీ చదువుకోండి. చుక్కపద్యాలను గుర్తు చేయాలని మీకు గుర్తు చేస్తూ, చుక్కపద్యాలను తప్పకుండా నేర్చుకోండి, భావాన్ని కూడా నేర్చుకోవాలని చెబుతూ మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.